క్రీస్తు శకం 272 నుంచి క్రీస్తు శకం 232 వరకు అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లు తెలియచున్నది. బిందుసారుడు మరణించిన తరువాత తన సోదరులను చంపి మౌర్య సామ్రాజ్యపతి అయినాడని, ఈ యుద్ధంలో రాధాగుప్తుడు అశోకునికి సహాయపడినట్లు ద్వీపవంశ మహావంశ గ్రంథాలలో తెలియచున్నది. అశోకుని తల్లి సుభద్రాంగి, అశోకుని భార్యలు అసంకమిత గుప్త, తెస్సారిక, కారుమతి, అశోకుని కుమార్తెలు సంగమిత్ర, చారుమతి. అశోకుడు క్రీస్తు శకం 272లో మౌర్య చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. 4 సంవత్సరముల అంతర్యుద్ధం అనంతరం క్రీస్తు శకం 268లో పట్టాభిషిక్తుడైనాడు. క్రీస్తు శకం 261లో దౌలి అను ప్రాంతములో కళింగ యుద్ధము జరిగినది. క్రీస్తు శకం 257లో ఉపగుప్తుని బోధనల ద్వారా అశోకుడు బౌద్ధ మతమును స్వీకరించినట్లు బబ్బురు శాసనము ద్వారా తెలుస్తున్నది. అశోకుడను కింగ్ ఆఫ్ మగధగా పేర్కొన్నారు. శ్రీనగరు పట్టణాన్ని అశోకుడే నిర్మించాడని మరియు అశోకుడు మొట్టమొదటి శైవ భక్తుడని వ్రాసియున్నారు.